ఇక ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ తగ్గించారా? ఆయన తనకు రక్షణగా ప్రైవేటు భద్రత పెట్టుకున్నారా? ఇది కొన్ని రోజులుగా చర్చ సాగుతుంది. తాడేపల్లి జగన్ నివాసం దగ్గర ప్రైవేట్ సెక్యూరిటీ ఉన్న విజువల్స్ కూడా బయటకు వచ్చాయి. అయితే జగన్ కు జెడ్ ప్లస్ సెక్యూరిటీ కొనసాగుతుంది. మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకు జెడ్ ప్లస్ సెక్యూరిటీని పోలీసులు కల్పిస్తున్నారు. జగన్ పర్యటనల సందర్భంగా ఆయన పీఏ నాగేశ్వరరెడ్డి విడుదల చేస్తున్న ఓ ప్రకటనలోనూ జగన్ జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉందని చెబుతున్నారు. ఇక జగన్ కోసం వచ్చే జనాల్ని కంట్రోల్ చేయడానికే ప్రైవేట్ సెక్యూరిటీని నియమించారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. దేవాంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, సందీప్, ఆంధ్రప్రదేశ్ రాష్ట మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క భద్రత గురించి, సెక్యూరిటీ గురించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశంలోనే అందరికన్నా అత్యధికంగా సెక్యూరిటీ గల ముఖ్యమంత్రిగా సెక్యూరిటీని నియామకం చేసుకున్నట్లు తెలుస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి గతంలోనే ఆయన ఒక ప్రత్యేక జీవో విడుదల చేసుకున్నట్లు కూడా మనం చూసాము. ఆయన కానీ ఏదో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి కూడా రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే కాకుండా విదేశాలలో ఎక్కడికి వెళ్ళినా సరే జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉండే విధంగా కూడా ఆ ప్రత్యేక జీవో తీసుకున్నట్లు ప్రత్యేక జీవో వచ్చినట్లు మనం చూసాం. అయితే ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన టూరు షెడ్యూల్ కు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేసిన పిఏ నాగేశ్వర రెడ్డి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన విడుదల చేసిన షెడ్యూల్ ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డికి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీతో కడప వెళ్ళినట్టు, అటు నుంచి అటు బెంగళూరు వెళ్ళినట్టు కూడా మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ భద్రత ఉన్నప్పటికీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నారనేదే పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. దీనికి సంబంధించి గత వారం రోజుల క్రితం కూడా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద మనం గమనిస్తే దాదాపుగా 20 నుంచి 30 మంది దాకా ప్రైవేట్ సెక్యూరిటీని ఆయన నియమించుకున్నారు షిఫ్ట్ల వారీగా. ప్రతి షిఫ్ట్ కు కూడా 20 నుంచి 30 మంది జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద బందోబస్తు నిర్వహిస్తా ఉన్నారు. ఈ బందోబస్తు నిర్వహిస్తున్న నేపథ్యంలోనే జగన్ కి ప్రభుత్వం సెక్యూరిటీ తగ్గించిందా, కేంద్రం జెడ్ ప్లస్ కేటగిరీ తగ్గించిందా అనేది కూడా ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఈ నేపథ్యంలోనే నాగేశ్వర రెడ్డి విడుదల చేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిఏ నాగేశ్వర రెడ్డి విడుదల చేసిన షెడ్యూల్ లిస్టు చూసుకుంటే దాంట్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఆయన రాష్ట్రంలో ఉన్న రాయలసీమకి వెళ్ళినా వేరే రాష్ట్రానికి వెళ్ళినా, ఇప్పుడు దాదాపు ఆయన బెంగళూరు వెళ్ళాడు కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి, అక్కడ కూడా ఆయనకి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉంది. ఈ నేపథ్యంలోనే ఎందుకు ప్రైవేట్ సెక్యూరిటీని నియమించుకున్నారనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ తగ్గించారా, ఆయనకు తనకు రక్షణగా ప్రైవేట్ భద్రత పెంచుకున్నారనేదే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇది కొన్ని రోజులుగా చర్చ సాగుతున్నప్పటికీ తాడేపల్లిలో జగన్ నివాసం వద్ద ప్రైవేట్ సెక్యూరిటీ ఉన్న విజువల్స్ కానీ, ఆయన ఇంటి బయట ఉన్నది కానీ, తర్వాత ఆయన ఇంటి లోపలికి వెళ్తున్న విజువల్స్ కానీ చూస్తే ఆయన ఖచ్చితంగా ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా సెక్యూరిటీ నియమించుకున్నాడనే అర్థమవుతుంది. అయితే జగన్ కి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కొనసాగుతున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని పోలీసులు కల్పిస్తున్నట్లయితే మనకు అర్థమవుతుంది. జగన్ పర్యటన సందర్భంగా ఆయన పిఏ నాగేశ్వర రెడ్డి విడుదల చేస్తున్న ప్రకటనలోనూ జగన్ కి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్నట్లు చెబుతున్నారు. అయితే జగన్ కోసం వచ్చే జనాల్ని కంట్రోల్ చేయటం కానీ, ఆయన ఇంటి దగ్గర వచ్చే సెక్యూరిటీ కానీ, గత ముఖ్యమంత్రి చేసినప్పుడు ఏమన్నా గొడవల నేపథ్యం కానీ, ముఖ్యమంత్రిగా చేసిన అభ్యర్థికి ఉండే కొంత ప్రొడక్షన్ కానీ, ఏదైతేనేమి ఇంటి దగ్గర కానీ ఆయన బయటికి వెళ్ళినప్పుడు కానీ, జనాల మధ్య ఉన్నప్పుడు తోపులాటం కానీ, అలాగే ఇంటి దగ్గర రక్షణ కానీ ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పరచుకున్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఏదేమైనా జగన్మోహన్ రెడ్డికి ఇటు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీతో పాటు అటు ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా ప్రైవేట్ సైన్యాన్ని కూడా నియమించుకున్నట్టు తెలుస్తా ఉంది. రెండు రకాలుగా జగన్మోహన్ రెడ్డికి అయితే రాష్ట్రంలో కానీ మిగతా రాష్ట్రాల్లో కానీ దేశంలో ఎక్కడైనా సరే భారీ బందోబస్తుతో అయితే జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నట్లయితే మనకు అర్థమవుతా ఉంది. సందీప్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.